అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. రుణాలు మరుగుదొడ్లు ఉపాధి హామీ పెన్షన్లు వంటి వివిధ పథకాల క్రింద అర్హులను గుర్తించి మంజూరు చేయాలని సూచించారు. నిర్వహించిన 7 స్థాయి సంఘ సమావేశాలలో శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సభ్యులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సమీక్షించారు. ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ గణపతి సంబంధిత స్థాయి సంఘ సమావేశాల సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ చర్చించుకుంటాం. మరి జిల్లాలో ఉన్న ఇంకా కూడా సమస్యలు, వివిధ మండలాల్లో ఉన్న సమస్యలు కూడా చర్చించుకొని మరి త్వరగా పరిష్కారం అవ్వటకు మరి అటు అధికారులు ఇటు ప్రజల ప్రతినిధులు అందరం కూడా మరి కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి మన రాష్ట్రంలో మరి ఆరోగ్య విషయాలలో కూడా ఇక్కడ చర్చలు జరుపుకుంటాం. మనం ఎలక్షన్ దగ్గరికి రావస్తూ ఉంది, ఓటు కూడా మరి వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి గతంలో ఆయన ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో మరి వాటిని త్వరగా మరి పూర్తి చేయటకు అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటు సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అధికారులందరూ కూడా మరి త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం మరి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. 17,000 మంది కూలీలు